హాయ్ వ్యూయర్స్, మనం ఇప్పుడు కర్నూలు టు గుత్తి వెళ్లే హైవేలో ఉన్నాము. ఈ మధ్యలో మనకు చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు చేరు శబరిమల అనే నినాదంతో మహాపాదయాత్ర చేస్తూ శబరిమల వరకు దాదాపు 1250 కిలోమీటర్లు దాదాపుగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటే నినాదం చేరు శబరిమల. మనం మనతో ఇప్పుడు కొద్దిమంది స్వాములు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎప్పుడు బయలుదేరినారు, ఎక్కడ నైట్ స్టే చేస్తుంటారు, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుందాం. స్వామి శరణమయ్యప్ప. చెప్పండి స్వామి, మీ పేరు? స్వామి గోపాల్ స్వామి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం స్వామి. ఇప్పుడు మీరు నైట్ స్టే ఎక్కడ చేస్తారు స్వామి? ఇక్కడ దత్తాత్రేయ ఆశ్రమం స్వామి, అక్కడ గుడి దగ్గర మేము ఇప్పుడు. చాలా మటుకు గుళ్ళల్లో నైట్ స్టే చేయడానికి ఉచితంగా వాళ్ళు సహకరిస్తున్నారు, గుళ్ళకు సంబంధించిన వాళ్ళు. ఎన్ని రోజులు పడుతుంది స్వామి? మాది 38 రోజులు పడుతుంది సార్. 38 రోజులు పడుతుంది స్వామి. 38 రోజులు కంప్లీట్ గా వాళ్ళకున్న పనులు, వాళ్ళకున్న ఫ్యామిలీ అన్ని పక్కన పెట్టి ఓన్లీ భక్తితో దేవుడి కోసం, ఓన్లీ దేవుడి కోసం సేవ శబరిమల అని నినాదంతో ముందుకు పోతున్నారు. ఎంతమంది పోతున్నారు స్వామి? మేము 67 మంది పోతున్నాం స్వామి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకొక 10 మంది తిప్పలపూర్లో కలుస్తారు. దీన్నంతటికి హెడ్ ఒక ఆయన ఉంటారు కదా స్వామి, ఆయన గురించి కూడా చెప్పండి స్వామి. వేణుగోపాల గురుస్వామి దాదాపు 28 ఏళ్ల నుంచి ఆయన పాదయాత్ర చేస్తున్నారు స్వామి. ఆయన శిష్యులుగా ఇప్పుడు దాదాపు ఒక మా రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు ఒక 800 మంది వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. సేవ్ శబరిమల అనే నినాదం దేనికి తీసుకున్నారు, మీ ఎజెండా ఏంటి? దర్శనం చేసుకోవడమే మా ధ్యేయం. పిలిస్తే పలిగే ధైర్యం స్వామి. స్వామి చరణం, అయ్యప్ప చరణం, వేణుగోపాల గురుస్వామి దైవమే, రమేష్ గురుస్వామి దైవమే, ఓం శ్రీ స్వామి. దేవుడిపై భక్తితో, భక్తి శ్రద్ధలతో, కేవలం భక్తి శ్రద్ధలతో మాత్రమే మేము పాదయాత్ర చేసుకుంటూ శబరిమల వరకు వెళ్ళి సేవ శబరిమల అనే నినాదంతో వెళ్తున్నామని చెప్తున్నారు. సో విన్నారు కదండి, ఇక్కడ స్వాములందరూ దాదాపు 38 రోజులు పైబడిన సమయం కేటాయిస్తూ దాదాపు 1200 కిలోమీటర్లు నడుచుకుంటూ సేవ శబరిమల అనే నినాదంతో ముందుకు పోతున్నారు. ఓటు స్టూడియో, దిస్ ఇస్ జితేంద్ర.